విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు ఈరోజు నగరంలో వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం తప్పదని హెచ్చరించాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సహించబోమని వామపక్ష నేతలు రాధాకృష్ణమూర్తి, కృష్ణ తదితరులు హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 700 రోజుల ఉద్యమం జరిగిన సందర్బంగా శంకర్ విలాస్ సెంటర్లు ఆందోళన జరిపారు. సిపిఐ, సిపిఎం, ఐఎఫ్టియు తదితర వామపక్ష నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. శంకర్ విలాస్ సెంటర్ నుండి లాజీ సెంటర్ వరకు ర్యాలీ సాగించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు పీఎం మోడీపై సీఎం జగన్ ఒత్తిడి తేవాలని హితవు పలికారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాయి. 700 రోజుల నుండి ఉద్యమం నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా, ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనని ఉపసంహరించకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయి రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు వ్యక్తం చేయాలి, ఒత్తిడి పెట్టాలి. ఆ విధంగా విశాఖ ఉక్కుని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లేకపోయేటైతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాను.